మీరు సో మీ అభిప్రాయం ఏంటి ఇస్ ఇట్ అ డైరెక్ట్ అటాక్ ఆర్ ఇట్ ఇస్ నాట్ ఇట్ ఆల్ డైరెక్ట్ అటాక్ ఆబ్వియస్లీ నాట్ ఖచ్చితంగా కాదు సార్ ఒక రమణ రమణ గారి మీదనే కాదు సార్ సారీ సార్ ఒక్క రమణ రమణ గారి మీదనే కాదు సారీ జస్టిస్ రమణ గారి మీదనే కాదు ఇతర హైకోర్టు జడ్జిలు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా డైరెక్ట్ అన్నాడు ఆయన మీరు ఉద్దేశంలో అవి కూడా కాదా పద్ధతి పద్ధతిని పాటించేందుకు వేర్ దేర్ ఇస్ నో సచ్ ప్రెసిడెంట్ ఓకే ఇది ప్రెసిడెంట్ కాబోతుంది పాస్ట్ పద్ధతులు స్కాండలైజ్ ఎందుకు మార్గమే లేనప్పుడు మార్గాన్ని శోధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఇక్కడ అవును నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బీయింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆయన కూడా రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాడన్న విషయాన్ని అందరు మర్చిపోతున్నారు

రాష్ట్ర హోదాలో చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు చార్జ్ షీట్ ఫైల్ చేస్తే దానికి క్యాలెండర్ కేసు చేస్తారు అది ట్రయల్ అయిపోయిన తర్వాత కింది కోర్టు దాన్ని శిక్షేస్తుందా కొట్టేస్తుందా తర్వాత విషయం ప్రొసీజర్ చెప్తున్నా నేను అపిలేట్ కోర్టు ఉంటది తర్వాత హైకోర్టు హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఇక్కడ ఎక్కడైనా సరే ది స్టేట్ అంటారు రిప్రజెంటెడ్ బై ది స్టేట్ మోర్ దెన్ ఆర్ మోర్ లెస్ దెన్ డజన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్ విత్ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన డిశ్చార్జ్ డ్యూటీ డిశ్చార్జ్ చేసే క్రమంలో ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వం డ్యూటీ డిశ్చార్జ్ చేస్తుంటే తాను ఎదుర్కొంటున్న అవరోధాలను ఆధార సహితంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలన్నిటి ఇన్ఫర్మేషన్ ను క్రోడీకరించి పంపించడం జరిగింది ఇది ఆరోపణ కాదు ఆరోపణ అంటే అలిగేషను అలిగేషన్ కాదు ఇక్కడ ఆధారాలతో సహితంగా లేఖ రాయడం జరిగింది అంటే స్టేటే రిప్రజెంట్ చేస్తుంది కింది నుంచి సుప్రీంకోర్టు దాకా ఇండివిజువల్ కేసెస్ లో ది స్టేట్ ఒక్క నిమిషం అరుణ్ కుమార్ గారు మీ దగ్గరకే మళ్ళీ మీకే ఇస్తాను మీరు చెప్పిన దాన్ని బలపరుస్తూ అజయ్ గారు ఇచ్చినట్లుగా ఈయన ఉపాధ్యాయ గారు తన లెటర్ లో ఒక అంశాన్ని పేర్కొన్నారు పాయింట్ నెంబర్ సెవెన్ శ్రీ కల్లాం ఇది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఆర్ టు నో బెటర్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రిలీజింగ్ సచ్ మెటీరియల్ టు ది ప్రెస్ అని చెప్తూ

అవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క అభిప్రాయాలు తప్ప తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కాదు అని అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని మరింత సబ్స్టాన్షియేట్ చేసేటువంటి విధంగా కూడా ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉపాధ్యాయ గారు మెన్షన్ చేశారు ప్లీజ్ గో హెడ్ అరుణ్ కుమార్ గారు సార్ నేను చెప్తున్నా ఒక చిన్న కామిక్ ఎగ్జాంపుల్ చెప్తాను డోరేమాన్ సినిమా డోరేమాన్ కామిక్ షోలో ఒక డోర్ తీసుకొచ్చి పెడతారు వాడు ఎక్కడ కావాలంటే అక్కడ సప్త సముద్రాల మీదకి అడవుల మీదకి వెళ్ళిపోతుంటారు డోర్ తీయంగానే కనిపిస్తుంటది తెలిసో తెలియకో గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి డోర్ ఓపెన్ చేసిన రు నేషనల్ జుడిషియల్ కమిషన్ అపాయింట్మెంట్ దాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పని పనిచేయకపోవడం వల్ల కొలీజియం సిస్టమ్ లో జడ్జీలను జడ్జీలే నియమించుకుంటున్నారు జడ్జీలను జడ్జీలే నియమించుకోవడం వల్ల వచ్చిన ఒక విచిత్రమైన పరిస్థితి ఎల్యూజన్ ఒక భ్రమలో ఒక భ్రమను ఏర్పాటు చేసిన ఆ భ్రమలోనే అందరూ జీవిస్తున్నారు ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎవరైతే పెద్ద హోదాలో ఉన్నారో వాళ్ళ పిల్లలు నెపోటిజం ఇక్కడ ఉంది చాలా ప్రశ్నలు చాలా ప్రశ్నలకు ఇది సొల్యూషన్ ఒక మంచి మార్గాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించు ఎవరికి ఇచ్చినరాయన కంప్లైంట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సిజేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఆయన లెటర్ రాయడం జరిగింది ఆధారాల సహితంగా ఇది అలిగేషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది కెపాసిటీ కాన్స్టిట్యూషనల్ హెడ్ అది ఇది కూడా మనం అందరం చూడాలి అయితే ఇక్కడ నేషనల్ జుడిషియల్ కమిషన్ లేకపోవడం వల్లే ఇంత ఒక సమస్యలు వస్తున్నాయి జడ్జిలని జడ్జిలే నియమించుకోవడం ఏంటి ఒక అటెండర్ పోస్ట్ గవర్నమెంట్ దగ్గర ఒక అటెండర్ పోస్ట్ కి వెయ్యి రెండు వేల నుంచి పదహైదు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల మంది కాంపిటీషన్ వస్తున్నారు మరి జడ్జి పోస్ట్ ఎందుకండి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కి కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ జుడిషియల్ దాంట్లో వన్ ఈస్ట్ ఫైవ్ వన్ ఈస్ట్ సిక్స్ వెళ్తున్నారు ఎందుకు లేరా అడ్వకేట్లు కొన్ని వందల వేల పదహారు లక్షల మంది అడ్వకేట్లు భారతదేశంలో వర్క్ చేస్తుంటే వీళ్ళేంది వీళ్ళ అంటే మనం కుమార్ అరుణ్ కుమార్ గారు ఉంది మీరు పాయింట్ చెప్పారు బాగుంది అది చాలా మంచి పాయింట్ అది జగన్ గారి లెటర్ లెటర్ అనేటువంటిది ఒక రకమైనటువంటి పండోరాస్ బాక్స్ తెరిచింది అది ఒక రకమైనటువంటి భూకంపాన్ని సృష్టించింది అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే చాలా విషయాల్ని ఇప్పటిదాకా మనం చర్చించడానికి అనేకమైనటువంటి కారణాల రీత్యా సిగ్గుపడుతున్నావు మొహమాట పడుతున్నో భయపడుతూనో ఉన్నటువంటి వాటిల్ని రోజు పబ్లిక్ డైరెక్ట్గా చర్చించుకునేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ ద్వారా వచ్చింది జైళ్లలో పెడతారంటే ఎంతమందిని పెడతారో పెట్టచ్చు మొత్తం నూట ముప్పై కోట్ల మందిని తీసుకున్న వెళ్ళి జైళ్లలో పెట్టచ్చు కానీ అది అది ఇట్స్ వండర్ఫుల్ అది మీరు చెప్పినటువంటి నేను ఐ అగ్రీ విత్ యూ బట్ మీరు చెప్పేటప్పుడు మిగతా విషయాలు ఎక్స్ట్రీస్ ఇష్యూస్ కి ఇతర ఇతరమైనటువంటి విషయాలు జోలికి పోకుండా దానికి మాత్రమే కన్ఫైన్ గా అండి షూర్ యా ప్లీజ్ సరే ఇక్కడ ఎందుకు ఇంత డిస్కషన్ తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కొలీజియం సిస్టమ్ పైన పెట్టడం సమయం కాదు ఆ విషయానికి ఇది సమయం కాదు సందర్భం కాదు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉపాధ్యాయ ఉపాధ్యాయ నిర్చైన విషయం ఉపాధ్యాయ అతి ఉత్సాహంతో సిజెఐ ని కూడా అవమానించే ప్రయత్నం జరిగింది ఇక్కడ సిజెఐ ని జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన కంప్లైంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి కన్వే చేసిన ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ చేసిండు పక్క దేశ ప్రధానమంత్రికి కానీ పక్క దేశ ప్రెసిడెంట్ కానీ ఇంటర్నేషనల్ కోర్టు సబ్మిట్ చేయలేదు అప్పుడు సబ్మిట్ చేస్తే ఇట్ అమౌంట్స్ ఇట్ డిగ్రేడ్ చేయడమే వాళ్ళని పాయింట్ చేయడమే అది దాన్ని బయటకు చెప్పడం అనేది కూడా తప్పది కానీ ఇక్కడ ఆయన చేసింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసిండ్రు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఆయన నిర్ణయం ప్రకటించక ముందుకే ఆయన నిర్ణయాన్ని అంటే ఆరు నెలల తర్వాత అవుతాడు అని చెప్పే వ్యక్తికేమో ఇస్తూ ఇప్పుడు సీట్ లో ఉన్న వ్యక్తిని ఏ విధంగా డిగ్రేడ్ చేస్తారో అది ఉపాధి ఇప్పుడు సైమల్టేనియస్ గా కల్లం గారు తప్పు చేసింద్రంటే ఉపాధ్యాయు తప్పు చేసినట్టు అయితే ఉపాధ్యాయ తప్పు చేసినట్టయితే కల్లం గారు తప్పు చేసినట్టు ఖచ్చితంగా ఇద్దరు తప్పు చేసి ఇద్దరు కూడా తప్పు చేయలేదని నేను చెప్తున్నా ఎందుకంటే ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కోర్స్ ఆఫ్ డిస్చార్జ్ డ్యూటీ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో తెలియజేస్తూ ఆధార సహితంగా స్టేట్ స్టేట్ ఇన్ఫార్మ్ నాట్